ఫ్రెండ్స్, అయోధ్యలో ఒక్కసారిగా ఎంతోమంది ముస్లిమ్స్ ఆడవాళ్ళు రామ మందిరం ముందుకు వచ్చి ప్రార్థనలు చేయడం మొదలుపెట్టారు. అయితే అసలు వాళ్ళు ఎందుకు అలా చేశారు, అక్కడ ఏం జరిగింది, అలాగే జై శ్రీరామ్ అంటూ ఎందుకు వాళ్ళందరూ నినాదాలు చేశారు, అయితే ఇలా చేయడానికి వెనుక గల కారణాలేంటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా రామనామస్మరణ వినిపిస్తూ ఉంది. ఫ్రెండ్స్, మీకు కనుక ఆ శ్రీరాముడు అంటే నమ్మకం ఉంటే కింద కమెంట్ సెక్షన్లో జై శ్రీరామ్ అని తప్పకుండా కమెంట్ చేయండి. ఎన్నో సంవత్సరాల నిరీక్షణ తరువాత ఆ రోజు ప్రజలు తమ రామ మందిరాన్ని తాము సొంతం చేసుకున్నారు. అయోధ్యలో రామ మందిరం కోసం జరిగిన ప్రయాణం అనేది ఏమంత చిన్న విషయం కాదు. రామ జన్మభూమి వద్ద మసీదు నిర్మాణం నుండి రామలాల యొక్క గొప్ప ఆలయం నిర్మాణం వరకు దాదాపుగా 5 దశాబ్దాలు పట్టింది. సుదీర్ఘ యుద్ధం తర్వాత రామలాల చివరకు అయోధ్యలో తన ఇంట్లో కొలువుదీరారు. అయోధ్యలోని రామ మందిరంలో ప్రధాని నరేంద్ర మోడీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇతర విశిష్ట అతిథుల సమక్షంలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠ జరిపించారు. టీవీలోనూ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లోనూ ప్రాణప్రతిష్ఠను కోట్లాది మంది చూశారు. స్వామివారి ప్రాణప్రతిష్ఠ పూర్తయిన వెంటనే, శ్రీరాముని కళ్ళకు కట్టిన గంతను తొలగించిన వెంటనే అతని దివ్యమైన మొహాన్ని చూసి ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఆనందించారు. ఇన్నేళ్ల తర్వాత స్వయంగా శ్రీరాముడే తిరిగి అయోధ్య రాజ్యానికి వచ్చినట్టుగా అనిపించింది. ఇలాంటి సమయంలో ఎంతోమంది ముస్లిమ్స్ అయోధ్యకు చేరుకున్నప్పుడు ఒక పెద్ద అద్భుతం అనేది జరిగింది. అసలు ముస్లిమ్స్ అందరూ అయోధ్యకు రావడం వెనుక కారణమేంటో తెలుసుకుందాం. జనవరి 22, 2024 శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. ఆ మరుసటి రోజు జనవరి 23 సాధారణ ప్రజల కోసం కూడా రామ మందిర తలుపులను తెరిచారు. అయితే అకస్మాత్తుగా రామ మందిరం దగ్గరికి బుర్ఖాను ధరించుకొని కొంతమంది ముస్లిం మహిళలు వచ్చారు. వారిని చూసిన అక్కడ వాళ్లకు వాళ్ళ మీద అనుమానం వచ్చింది. ఎవరైనా ముస్లిమ్స్ కమ్యూనిటీ వాళ్ళు ఏదైనా కీడు చేయడానికి ప్రయత్నిస్తున్నారా అనిపించింది. ఎందుకంటే కొన్ని రోజుల నుండి అయోధ్య ప్రాంతాలలో రామ మందిర నిర్మాణం పట్ల అసంతృప్తితో ఉన్న కొంతమంది ముస్లిమ్స్ ఆలయాన్ని కూల్చివేస్తామంటూ కొన్ని కీలక ప్రకటనలు కూడా చేశారు. దానితో ఉత్తరప్రదేశ్ పోలీసులను అయోధ్య చుట్టుపక్కల ప్రాంతాలలో 12,000 మంది భద్రత సిబ్బందిని ఏర్పరిచారు. 10,000 CCTV కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. అలాగే గుడి చుట్టూ 400 CCTV కెమెరాలను కూడా పెట్టారు. దానితో అక్కడున్న వాళ్ళు వారందరి మీద ఒక అనుమానాన్ని వ్యక్తం చేశారు. దాంతో అక్కడున్న పోలీసులు అప్రమత్తమై అక్కడున్న మహిళలను విచారణకు పిలిపించారు. ఆ ముస్లిమ్స్ మహిళలు చెప్పిన సమాధానాన్ని విని పోలీసులు సైతం షాక్ అయ్యారు. అయితే ఆ ముస్లిమ్స్ లేడీస్ శ్రీరాముని దర్శనానికి వచ్చామని చెప్పారు. అయితే వాళ్ళ ఇంట్లో ఈ విషయాన్ని చెప్పినప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరూ ఒప్పుకోలేదు. వాళ్ళతో పోరాడి మరీ స్వామివారి దర్శించుకోవడానికి వచ్చామని పోలీసులతో చెప్పారు. రుక్సానా అనే మహిళ మాట్లాడుతూ, నా భర్త రోజు మందు తాగి వచ్చి నన్ను కొడుతూ ఉండేవాడు. నాతో పాటు అతనికి ఎంతోమంది మహిళలతో సంబంధం కూడా ఉంది. ఒకరోజు ఏమైందో తెలియదు కానీ తలాక్ తలాక్ అని 3 సార్లు చెప్పి నన్ను నా పిల్లలను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఆ తరువాత తిరిగి నన్ను కలవడానికి కానీ నా పిల్లలను చూడడానికి కూడా రాలేదు. కానీ మోడీ 3 తలాక్ విషయంలో బిల్లును ఆమోదించినప్పుడు నాతో పాటు ఎంతోమంది ముస్లిమ్స్కు న్యాయం జరిగింది. ప్రధాని మోడీ శ్రీరాముని ఆశీస్సులు పొందిన వ్యక్తి, ఆయన యుగ పురుషుడు. అందుకే మేము కూడా ఆ శ్రీరాముని దర్శించుకోవాలనుకున్నాం. ఆ శ్రీరాముని కనుక దర్శించుకుంటే మాకున్న సమస్యల నుండి బయటపడతామని చెప్పింది. మేము మతం మారి 200 నుంచి 250 ఏళ్ళు మాత్రమే అయింది. మన పూర్వీకులు అంతా ఒకప్పుడు హిందువులే, కాకపోతే కొంతమంది బలవంతంగా ఇస్లాంలోకి మార్చబడ్డారు. భారతదేశంలో నివసించే ప్రతి ఒక్కళ్ళు రాముని వంశానికి చెందినవారే అని చెప్పారు. సనాతన ధర్మంలో స్త్రీలకు ఎంతో గౌరవం ఉంటుంది. ఇక్కడ వాళ్ళు ఎంతో ధైర్యంగా ముందుకు వెళ్తారు. ఇది విన్నాక పోలీసులందరూ ఎంతో భద్రతతో వారందరికీ దగ్గరుండి శ్రీరాముని దర్శనాన్ని చేయించారు. తర్వాత వాళ్ళందరూ జై శ్రీరామ్ అంటూ నినాదాలు కూడా చేశారు. అయితే ఫ్రెండ్స్, శ్రీరాముని ప్రాణ ప్రతిష్టలో విఐపీలు అతిథులలో ఒక ముస్లిం మత గురువు కూడా కనిపించారు. ఆయన కూడా రాముడు అందరికీ చెందుతాడని కూడా నమ్ముతారు. అయితే ఇక్కడ మీ అందరికీ ఒక సందేహం రావచ్చు, ఇతనికి ఆ వ్యక్తి ఎవరు అనేది కదా. ఆ వ్యక్తి పేరు ఇమాం ఉమర్ అహ్మద్ ఇలియాసి. అయితే ప్రాణ ప్రతిష్ఠ రోజు ఇమాం ఉమర్ ఏమన్నారో మీకు తెలుసా? ఇది మారుతున్న భారత్ యొక్క చిత్రం. ఎందుకంటే నేటి భారతదేశం కొత్తది మరియు ఎంతో అద్భుతమైనది. నేను ప్రేమతో ఒక సందేశాన్ని మీకు తీసుకువచ్చాను.
మనం ఆరాధించే పద్ధతి ఇంకా విధానం వేరువేరుగా ఉంటాయి. అలాగే మన నమ్మకాలు కూడా ఖచ్చితంగా భిన్నమైనవి. కానీ మన అందరి యొక్క ఏకైక మతం ఏంటో మీకు తెలుసా? అదే మానవత్వం మరియు మనిషి యొక్క ధర్మం. కాబట్టి ఈరోజు మనమందరం కూడా ఏకమై మానవత్వాన్ని అలాగే మానవ ధర్మాన్ని కాపాడుకుందాం. ఇక రెండవది, మనమందరం భారతీయులం, అందుకే మేమందరం కూడా భారతదేశంలో నివసిస్తున్నాం అని ఆ రాముల వారి ప్రాణ ప్రతిష్ఠ రోజు ఆయన వివరించారు. ఫ్రెండ్స్, ఈ వీడియో విన్నాక మీకేమనిపించిందో కింద కమెంట్ సెక్షన్ తప్పకుండా కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.